standing in the woods. And I was thinking on that, and that voice spoke to me. He said that scripture is like all scriptures, is true. ఆ ఉదయం నేను అడవుల్లో అక్కడ కూర్చుని ఉండి దాన్ని కూర్చి నేను ఆలోచన చేస్తున్నాను. ఆ స్వరము నాతో మాట్లాడి ఆయన నాతో చెప్పాడు, ఆ లేఖనము అన్ని లేఖనముల వంటిదే అని, అది సత్యము అని. ఇది ఎలాగో జరుగుతుంది అని నేను అనుకున్నాను. ఆయన చెప్పాడు, నేను అన్నాను, ఆయన చెప్పాడు, మాట్లాడు, అది ఆ విధముగా ఉంటుంది, అనుమాన పడవద్దు. And I was talking to somebody sitting out in the woods, no squirrels been there for 3 days. There's no squirrels there. అడవి చెట్లలో నేను కూర్చుని ఒకరితో నేను మాట్లాడుతున్నాను. 3 రోజుల నుండి ఉడతలు లేవు, అక్కడ ఉడతలు లేవు. And I sat in a sycamore thicket. Squirrels don't even come. Anyone hunts squirrels over there hunts sycamore. నేను మేడి చెట్ల గుబురులో కూర్చుని ఉన్నాను. ఉడతలు అసలు రావు. వేటాడి ఎవరికైనా అవి మేడి చెట్ల పైన ఉండవని వారికి తెలుసును. వ్యవసాయదారులందరూ జొన్న కోసుకుంటూ అక్కడ పనులు చేసుకుంటున్నారు. మరలా దాన్ని నేను విన్నాను, నువ్వు వేటాడుతున్నావు, నీకు వేటి కావాలి, నీకు ఎన్ని కావాలి? నేను ఆలోచించేశాను, నేనిది అతిగా నిర్వచించను, నేను కేవలం 3 ఉడతలను అడుగుతున్నాను. లేతవైన 3 ఎర్రని ఉడతలు నాకు కావాలి, అవి నాకు కావాలి. అలాగైతే దాని గురించి మాట్లాడు అని ఆయన చెప్పాడు. And I said, I am going to get 3 young red squirrels. 3 chinna letavaina errani udutalu pondukobothunnanu ani nenu annanu. He said, which way will they come? Ye marganavi ravali ani ayana adigadu. Well, I thought it went this far. There's something talking to me here just same as you hear me talking. Sari nenu anukunnanu, nenu inta dooram vachanu, akkada natho okaru matladutundi, nenu matladutunnappudu మీరు ఎలాగో వింటున్నారు అలాగే. God in heaven, this Bible over my heart knows that that's true. ఈ బైబిల్ నా గుండె మీద ఉంచుకున్నాను, అది నిజమని పరలోకమందున దేవునికి తెలుసు. I said, well, I picked out a ridiculous place. Old dry limb hanging out there about 50 yards where my rifle shot it. సరే అని నేను అనుకున్నాను. అసందర్భమైన స్థలానికి నేను వచ్చాను. ఎక్కడైతే నా తుపాకీ గురిపెట్టాలో అక్కడకు సుమారు 50 గజాలు. మొట్టమొదటిది అక్కడే ఉంటుంది, అది అక్కడే ఉండెను అని చెప్పాను. నా కన్నులు నేను నిలుపుకొని వెనుక చూశాను. నా తల త్రిప్పుకున్నాను. నేను అనుకున్నాను, దర్శనములో నేను పేల్చివేయన అవసరం ఉండదు అని. కాబట్టి మరలా నేను తిరిగి చూశాను, అక్కడ ఉడత కూర్చొనే ఉంది. నా తుపాకి పేల్చేదాన్ని తగిలించాను, గురి చూశాను. దాని నల్ల కళ్ళు ముదురుదైన ఎర్రని ఉడతను నేను చూడగలిగాను. నేను అనుకున్నాను, ఒకవేళ నిద్రపోతున్నానేమో, కొద్ది నిమిషాల్లో మేల్కొంటాను. గమనిస్తున్నారా, దీన్ని నేను కలకంటున్నాను అని అనుకున్నాను. సరే గురిపెట్టుకున్నాను, ఉడతను పేల్చేశాను, అది చెట్టు కొమ్మ పై నుండి కింద పడిపోయినది. నేను అనుకున్నాను, సరే నాకు తెలియదు. నేను అనుకున్నాను, సరే నేనెక్కడకు వెళ్ళిపోయి దాన్ని చూడు అని. నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను, అది అక్కడే పడి ఉన్నది. నేను దాన్ని పైకి తీసి పట్టుకున్నాను, దానిలో నుండి రక్తం కారుతుంది. దర్శనమైతే రక్తము కారదు, తెలుసా?
కాబట్టి నేను దానిని పైకెత్తి పట్టుకున్నాను. అది బుడత అంతా తిమ్మిరెత్తినట్లుగా నేను అయిపోయాను. నేను చుట్టూరా చూశాను, దేవా అది నీవే అని చెప్పాను. ఇందుకొరకు నీకు ధన్యవాదములు, నేనిప్పుడు వెళ్తాను అని అన్నాను. ఆయన అడిగాడు, అయితే నీవు చెప్పావు, నీవు అడిగినది నీవు అనుమానపడతావా? నీవు మూడు పొందుకుంటావని నీవు చెప్పావే, ఇప్పుడు తర్వాతది ఎక్కడి నుండి రావాల్సి ఉన్నది? నేను ఆలోచించేశాను, నేను కలక్కంటున్నట్లయితే నేను దాన్నే కొనసాగించవలసి ఉన్నది. నేరేడు చెట్టు లాంటి చుట్టూరా చుట్టబడిన ఒక లాంటి చెట్టు, అది నిత్యహరిత గుల్మము. దాని ముద్దు ఒకటక్కడుండగా దాన్ని తీసుకున్నాను. అందులో ఉడత ఉండుట నీవెన్నడూ చూడలేవు. So I said, the next one will come right out of that poison ivy, and there sat that young red squirrel looking right at me. కాబట్టి నేను చెప్పాను, ఆ తర్వాతది ఆ విషపూరితమైన నిత్యహరిత గుల్మము చెట్టు నుండి వచ్చును అని నేను చెప్పాను. ఆ ఎర్ర ముదురు ఉడత అక్కడే కూర్చుని నా వైపు చూస్తుంది. I set my gun down, rub my eyes, turn around again. I thought, there he said, turn his head sideways. నా తుపాకీ క్రింద పెట్టాను, నా కళ్ళు నలుపుకున్నాను, చుట్టూ తిరుగుతూ తిరుగుతున్నాను. నే అనుకున్నాను, అది అక్కడ తలను ప్రక్కకు తిప్పుకుని కూర్చున్నదే. ఉడత నేను కలిచివేస్తాను, తిరిగింటికి వెళ్ళిపోతాను. అయితే చెప్పబడినది నీవు మూడడిగితివే, నీవు చెప్పినది నీవు అనుమానపడుతున్నావా? నేనన్నాను, లేదు ప్రభువా, నేను చెప్పిన దానిని నేను అనుమానపడను, ఎందుకనగా నీవే నిర్ధారించుతావు అని అన్నాను. ఈ ఒక్క లేఖనము నన్ను ఆందోళనలో పడివేసినది, నేను చెప్పినట్లయితే అని కాదు, అయితే నీవు చెప్పినట్లయితే, అది యేసు చెప్పినట్లయితే అని కాదు, అయితే నాకై నీవు చెప్పినట్లయితే. I said, there'll be a red squirrel come down off the hill, come right down this way and right by me, and go out and sit on that limb and look down there at that farmer. నేను చెప్పాను, ఆ కొండపై నుండి ఒక ఎర్రని ఉడత దిగివచ్చును, నేరుగా ఇదే దారిన వచ్చును, ఆ ప్రక్కగుడనే వెళ్ళిపోయి ఆ కొమ్మ మీద కూర్చుండి అక్కడున్న వ్యవసాయకుని వైపు చూస్తూ ఉన్నది. ఇక్కడే కొండ దిగి అది వచ్చినది, నేరుగా వెళ్లిపోయి కూర్చొని ఆ వ్యవసాయదారిని వైపు చూస్తూ ఉన్నది. నేను దాన్ని కాల్చివేశాను. సాతాన్ నాతో అన్నాడు, ఏంటో తెలుసా, ఇప్పుడు అడవింతా వాటితోనే నిండుగా ఉన్నది. పన్నెండు గంటల వరకు నేను అక్కడే కూర్చుని ఉన్నాను, మరొకటి ఏది జరగలేదు. ఆయనే ఆకాశమునకును భూమికి సాక్షాత్తు సృష్టికర్త.